టీవీ నేను గౌతమి. జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గెలుపొందడంపై రామాయంపేటలో సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందడంతో హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాల్చి కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జరగబోయే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు కైవసం చేసుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో విజయం సాధించేలా సహకరించాలని కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్, రమేష్ రెడ్డిలో ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు పింఛనులు దృష్టిలో పెట్టుకుని ముసలులు ముసలక్కలు షాది ముబారక్ కలుసుకొని అనుకుని దాన్ని డెవలప్ అనుకుని కేసీఆర్ ఓటేయడం జరిగింది. అది డెవలప్ కాదు, రేపు రాబోయే దేశ ఎలక్షన్స్ కాబట్టి జీవన్ రెడ్డి ఎలక్షన్స్ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. వాస్తవం ఇది, చదువుకున్న పిల్లలంతా కూడా జీవన్ రెడ్డి ఓటేశారు కాబట్టి మేము కూడా అందరం కూడా రేపు కారు గుర్తుకు ఓటేయకుండా చేతు గుర్తుకు ఓటేసి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీని మెజార్టీతో గెలిపించుకొని ప్రైమ్ మినిస్టర్గా చూడాలని కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి విజయ జగన్మోహన్ రెడ్డి మన జీవన్ రెడ్డి గారి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో కూడా చేతుకుంటూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన అంత కాదు అనిల్ కుమార్ గారు చెప్పి కోరుతున్నాం. మెజార్టీతో గెలిచిన జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓటర్లకు కూడా పట్టభద్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతూ పట్టభద్రులందరూ ప్రశ్నించే వారికి ప్రశ్నించే హక్కు కొనడానికి మన ఎలాంటి అసెంబ్లీలో వినిపించడానికి ఎన్నుకున్న జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క ఓటర్ మార్చేలో కూడా ఓటర్లు పట్టభద్రులు ముఖ్యంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి అతిగా ఆలోచన చేసి మనకు ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మనకు జీవన్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నికల్లో కూడా ప్రజలు ఓట్లు వేసిండు కానీ ఓట్ ట్యాంపరింగ్ అనే ఒక డౌట్ ఉన్నది. ఈ ఎలక్షన్లలో ఆ ట్యాంపరింగ్ అనేది ఈ దీంతో మనకు తెలిసిపోయింది. ఎందుకంటే భారీ మెజార్టీ, సుమారుగా 50,000 మెజార్టీతో జీవన్ రెడ్డి గారు గెలిచారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మనం ఈ ఎలక్షన్ ఈ ఓటింగ్తో మాకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని మనోధైర్యాన్ని మేము రాబోయే 11th రోజు ఓటింగ్ రూపకంలో మేము చెప్తాము. జై కాంగ్రెస్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.